కు గతంలో ఇచ్చిన బొమ్మలను పోస్కో కంపెనీకి కట్టపెడితే చూస్తూ ఊరుకోమని ఉక్కు నిర్వాసితులు హెచ్చరించారు. ఈ మేరకు గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్లి పెంటిరాజు మాట్లాడుతూ గతంలో ప్లాంట్ నిర్మాణానికి బొమ్మలిచ్చిన తాము ప్రస్తుతం గంగవరం పోర్టు వలన విపరీతమైన కాలుష్యం బారిన పడుతున్నామని, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మిగులు బొమ్మలు పోస్కో కంపెనీకి కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కారి, దాలియా, కజిని, భూలోక, గరికిన తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు గంగవరం గ్రామం తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, మేము స్టీల్ ప్లాంట్ నిర్వాసితులుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా మత్స్యకారు కుటుంబాలు కానీ మా గ్రామాలు కానీ ఉద్యోగం కోసం, ఉపాధి కోసం తరతరాలు వేచి చూస్తున్నాం. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఒక పోస్కో అనే దక్షిణ కొరియాకు చెందిన ప్రైవేట్ కంపెనీతో జాయింట్ వెంచర్తో ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థకి భూముల్ని అప్పచెప్పడానికి చూస్తుంది. సుమారు 3000 ఎకరాల భూముల్ని అప్పచెప్పడానికి చూస్తుంది. ఏదైతే ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా గ్రామాలు తీసుకున్నప్పుడు మేము స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం, విస్తరణ కోసం మీ భూములు తీసుకుంటున్నాం, మీకు స్టీల్ ప్లాంట్లో తగినంత ఉద్యోగం కల్పిస్తామని చెప్పి సుమారు 16000 ఆర్కార్లను మాకు అందరికీ నిర్వాసితులకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పటికీ 8500 ఆర్కార్లు ఇంకా ఉద్యోగం రాక నిర్వాసిత సోదరులందరూ వేచి చూస్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఉన్న భూముల్ని ఒక మా నిర్వాసిత ప్రాంతమైనటువంటి ఒక సుమారు 2000 ఎకరాలని గంగవరం కోర్టుకి ఇచ్చారండి. దానివల్ల ఒక్క నిర్వాసితుడు కూడా న్యాయం జరగలేదు. ఒక్క నిర్వాసితుడు అంటే 6 నంబర్ కలిగిన ఒక్క నిర్వాసితుడు కూడా ఉద్యోగం పొందలేదు. మా సందేహం ఏమిటంటే, ఇప్పుడు గంగవరం కోర్టుకే మీరు 2000 ఎకరాలు ఇచ్చి మాకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, అదే పోస్కో ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అంటానమ్మంటారు. అలాగే మేము ఇచ్చేది ఏదో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వస్తాయని, మా మత్స్యకారు కుటుంబాలు బాగుపడతాయని, మా తరతరాలు ఒక అభివృద్ధి చెందుతాయని, ఇది చిరకాల స్వప్నం అండి, స్వప్నం అండి. మాకు ఉద్యోగం స్టీల్ ప్లాంట్లు అనేది